చిన్నపిల్లలు ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి సొంత ఆలోచన పోతుంది, ప్లస్ ఇందులోని భావోద్వేగాలకి అంటే వాళ్ళు ఫోటోలు తీసుకోవడము లేకపోతే ఏదో పెట్టడము అందులో కోట్స్ ఇట్లాంటి దానికి లైకులు రాకపోతే డిసప్పాయింట్ అయిపోవడం, మానసిక జబ్బులు వచ్చేస్తుండటం, ఏం నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఫీలింగులు ఇవి పెరిగిపోతున్నాయట అమెరికాలో. దీని మీద అంటే మానసిక సమస్యలు వస్తున్నాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దీంతో చిన్నపిల్లల్ని సోషల్ మీడియా ప్లాట్ఫారంలు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఇట్లాంటి వాటిని దూరం చేసేటువంటి సరికొత్త చట్టాన్ని అమెరికా తీసుకొచ్చింది. అమెరికన్ పార్లమెంట్లో ఇప్పుడు అది చర్చ ప్రారంభమైందన్నమాట. దాంట్లో ఉన్నటువంటిది ఏంటంటే 13 ఏళ్లలోపు పిల్లలకి అసలు వీటిట్లో అకౌంట్ ఇవ్వకూడదు, నెంబర్ వన్. 13 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకి తల్లిదండ్రుల ఒప్పందం, తల్లిదండ్రులు ఓకే చేస్తే మాత్రమే ఇవ్వాలి, మానిటరింగ్ వాళ్ళ చేతికి ఇవ్వాలి అన్నటువంటి సరికొత్తదైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్ సోషల్ మీడియా యాక్ట్ అనేది ఎందుకయ్యంటే వీళ్ళ సర్వేలో తేలింది 57% మంది హై స్కూల్ గర్ల్స్ మానసిక జాడ్యంతో ఇబ్బంది పడుతుంటే 29 మంది అబ్బాయిలు దీని కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ వీళ్ళ ఆలోచనల్ని ప్రభావితం చేసే విధంగా వీళ్ళు దేన్ని సెట్ చేస్తున్నారో అట్లాంటి అడ్వర్టైజ్మెంట్ వీళ్ళకి పర్సనల్గా పోతున్నాయి. ఈ టెక్ జైంట్ సంస్థలు అట్లాంటివి చేస్తున్నాయి అన్నటువంటి విషయం మీదన ఇది తీసుకొచ్చారు. ద వే టు గెట్ కిడ్స్ టు లింగర్ ఆన్ ద ప్లాట్ఫామ్స్ అండ్ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ ఈజ్ టు అప్సెట్ దెమ్, టు మేక్ దెమ్ అవుట్రేజ్డ్, టు మేక్ దెమ్ యాజిటేటెడ్, టు మేక్ దెమ్ హెజిటేటెడ్. ఇది అక్కడ ఈ తెచ్చినటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఇంట్రడ్యూస్ చేసినటువంటి బ్రయన్ స్కాడ్జ్ సెనేటర్, అమెరికాకి సంబంధించినటువంటి సెనేటర్ చెప్పేటువంటి మాట. ఇందులో ప్రధానమైనటువంటి సోషల్ మీడియా కంపెనీస్ హ్యావ్ స్టంబుల్డ్ అంటూ ఏ స్టబర్న్ డివాస్టింగ్ ఫ్యాక్ట్ అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంలోనే ఈ ఏమేమి నిబంధనలు తెచ్చారంటే బ్యాన్స్ కంపెనీస్ ఫ్రమ్ యూజింగ్ యూజర్స్ పర్సనల్ డేటా, ఈ చిన్నపిల్లల డేటా వాడడానికి నిషేధం. పీపుల్ అండర్ 18 నీడ్ పర్మిషన్ ఫర్ మేకింగ్ అన్ అకౌంట్, వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయాలన్నా సరే అనుమతి ఇవ్వాలి 18 ఏళ్ల లోపలకి. బ్యాన్స్ కిడ్స్ అండర్ 13 ఫ్రమ్ క్రియేటింగ్ అన్ అకౌంట్, చివరికి 13 ఏళ్ల లోపళ్ళు అసలు అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవడానికి వీలు లేదు అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు.